భారతదేశపు సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళకి భారత పౌరసత్వపు కార్డులు ఇచ్చేసి చివరికి వాళ్ళకి ఓటర్ ఐడీలు ఇచ్చేసి ఒక అరాచకం చేస్తున్న రాక్షసి మమతా బెనర్జీ. అదే సందర్భంలో అలాంటి వాళ్ళు వచ్చి భారతీయులైన మన వాళ్ళని ఇక్కడ తన్ని ఆస్తులు లాక్కుంటా చూస్తా కూర్చున్నటువంటి దుర్మార్గురాలు మమతా బెనర్జీ. అదే సందర్భంలో చివరికి తన రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ రాదు, ఒక్క పరిశ్రమ నడవనీయదు, ఒక్క వ్యాపారము సక్రమంగా నడవనీయదు. అంత దుర్మార్గంగా జరిగేటటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీని నడిపేటటువంటి పరమ నీచురాలు మమతా బెనర్జీ. కానీ ఆవిడ మహానాయకురాలు ఎందుకయ్యా అంటే మోడీని తిడతది కాబట్టి, మోడీని వ్యతిరేకిస్తుంది కాబట్టి. మోడీ మీద ద్వేషంతో ఒక రాక్షసిని తెచ్చి నెత్తిన పెడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యపు జీవితంలో చివరికి కలకత్తా డాక్టర్ ఉదంతమన్న మనకి జ్ఞానోదయం కలిగిస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే చనిపోయింది ఆడపిల్ల, అత్యాచారానికి గురయ్యి దారుణ హత్యకి గురైతే ఎంత దారుణంగా కేసుని మార్చేయడానికి కుట్రలు చేసింది ఆవిడ అన్నటువంటి విషయం సుప్రీంకోర్టు పర్యవేక్షణ తేలుతున్నా సరే నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి. తాజాగా తేలినటువంటి అంశం ఏంటయ్యా అంటే బాధితురాలి దహన సంస్కారాలు ముగిసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారట. నేను మొన్నటి చెప్తోంది అదే. రేపు జరిగింది, మర్డర్ జరిగింది. అసలు మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి కాకముందు చనిపోయినటువంటి అమ్మాయిని పాతి పెడతారు కానీ తగలబెట్టరు. కానీ ఇక్కడ తగలబెట్టేశారు తెలివిగా. అంటే ఆ మృతదేహాన్ని తర్వాత కూడా పోస్ట్ మార్టం చేయకుండా అనమాట, ఇక మళ్ళీ అవకాశం లేకుండా చేయడం అనమాట. తగలబెట్టేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. ముందు ఎఫ్ఐఆర్ కడితే ఆ ఆధారంగా పోస్ట్ మార్టం చేయాల్సి ఉంటుంది కాబట్టి అట్లా కూడా కాకుండా. ఇది తాజాగా తేలినటువంటి విషయం, సుప్రీంకోర్టుకి తేలినటువంటి విషయం. చివరికి పోస్ట్ మార్టం కూడా అక్కడ ఉన్నటువంటి సహ ఉద్యోగులు, యువ వైద్యులు వీడియో చిత్రీకరించాల్సిందే అని పట్టుపట్టినందువలన వీడియో చిత్రీకరించారు. ఇది సిబిఐ కోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక, సిబిఐ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక. కోల్కతా పోలీసుల తీరు మీద ధర్మాసనం ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో కీలకమైనది, గత 30 ఏళ్లలో ఇలాంటి లోపాలను ఎప్పుడూ చూడలేదని చెప్పి న్యాయమూర్తి బాధపడ్డారంటే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. అయినా సరే ఇప్పటికీ కూడా ఆమెను సమర్థించేటటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబంలో ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చేటటువంటి వెధవల్ని ప్రోత్సహిద్దామనుకుంటే నో ప్రాబ్లం.